ఢిల్లీలో రాజధాని రైతుల పర్యటన కొనసాగుతుంది. 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న రాజధాని రైతులు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును రైతులు కలిశారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్ని అధిష్టానం దృష్టిలో పెడతామని కేవీపీ హామీ ఇచ్చారు. రాజధాని ఆందోళనపై పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చెప్పడం జరిగింది. దీని మీద మేము ఇంతకు ముందు పార్టీలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీరు కూడా మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన ఉమెన్ చాండీ గారిని కూడా వీరు కలవడం జరిగింది. దీని మీద పార్టీ నిర్ణయాన్ని కూడా ఆ రోజు శైలజానాథ్ గారు, ఉమెన్ చాండీ గారు వివరంగా వారితో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నేను మా పార్టీ సహచరులతోటి మరొకసారి చర్చించి కార్యాచరణ గురించి ఇక్కడుండే ప్రాక్టికల్ పార్లమెంట్లో ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటో కూడా వాళ్ళతోటి మాట్లాడి దీని మీద ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ నేను ప్రత్యేక హోదా కోసం నా పోరాటం, ప్రత్యేక హోదా గురించి వివిధ రాజకీయ పార్టీలు ఏ సమయాల్లో ఎటువంటి స్టాండ్లు తీసుకుని ఏ సమయాల్లో ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన, ఏ సందర్భాల్లో బలపరిచిన, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ ఇష్యూ దాని మీదకి పోతుంది. దాని మీద మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం అని కేంద్రం పదే పదే ప్రకటిస్తూ ఉంది. ప్రత్యేక హోదా అనేదాన్ని సజీవంగా ఉంచడం కోసం కనీసం ఆ డిమాండ్ బతికుందని, ఇవాళ కాకపోతే రేపైనా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని, జరుగుతుందని మనసా వాచ కర్మణ నమ్మి ఆ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ, నేను మా యొక్క శక్తివంచం లేకుండా కృషి చేస్తూనే ఉన్నాం. దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాసినా రాయకపోయినా